సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవీలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీఎంసెట్ 2021కి సంబంధించిన బైపీసీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో నేను అక్కడ చెప్పాను కదా, మనకి ఈసారి అన్ని సెట్ ఎగ్జామ్స్కి న్యూ కౌన్సిలింగ్ వెబ్సైట్స్ అండ్ న్యూ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కూడా ఉంటుందని. సో దానికి సంబంధించి ఓవరాల్ ప్రాసెస్ అయితే కూడా ఒకసారి ఇక్కడ అయితే చూపిస్తాను. సో వీడియో అనేది అయితే ఎండ్ వరకు చూడండి. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అయితే కూడా మీరు చెక్ చేసుకుని అవి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేసుకొని ఆ ఫైల్స్ అని అయితే కూడా రెడీ చేసి అయితే పెట్టుకోను అన్నమాట. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అన్నమాట. సో టోటల్గా మనం ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే మన ఒక సర్టిఫికేట్స్ అని అయితే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అయితే మ్యాక్సిమం ఆన్లైన్లోనే జరుగుతుంది ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫర్ ఎవరైతే ఫిజికలీ అండ్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటారో వాళ్ళకి ఆఫ్లైన్లో జరిగింది. అండ్ ఆఫ్లైన్లో జరిగితే దానికి సంబంధించిన ఎక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది, సో ఏ టైం డేట్ అనేది అయితే వాళ్ళు మనకి మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, నార్మల్ వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లోనే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అయితే అవుతాయి. సో ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే మనం ఏంటంటే ఫస్ట్ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ స్టెప్లో అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఫీ పేమెంట్కి అయితే తీసుకువెళ్తుంది. సో అక్కడ ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెరిఫికేషన్ ఆఫీసర్స్, సో మనం అప్లై చేసాం కదా ఆన్లైన్లో, ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా వాళ్ళు అక్కడ ఆన్లైన్లో క్రాస్ చెక్ చేస్తారు. ఇన్ కేస్ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదా ఇమేజ్ క్లారిటీ లేకపోయినా అవి వాళ్ళు రిజెక్ట్ చేసి మళ్ళీ మనకి సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేసుకోవడానికి మనకు అక్కడ ఒక ఆప్షన్ అనేది అయితే ఎనేబుల్ అయితే చేస్తారు. మళ్ళీ మనం అక్కడ ఫైల్ అనేది అయితే రీఅప్లోడ్ అయితే చేస్తాము. సో ఇదంతా కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్కి సంబంధించి. అండ్ దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్కి క్యాండిడేట్ లాగిన్, మళ్ళీ ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకోవడం, యూజర్ ఐడి, సో ఈసారి అవన్నీ అయితే ఏం లేవు. డైరెక్ట్గా మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ద్వారానే మనము క్యాండిడేట్ లాగిన్ ద్వారా క్యాండిడేట్కి సంబంధించిన హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లాగిన్ అయిపోయి, సో మనం ఏంటంటే ఇంకా డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటాము. సో ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అవుతాయి. సో సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ మనం డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్గా కాలేజ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో మళ్ళీ కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటనే వీడియో ఆల్రెడీ నేను ఎంపీసీ వాళ్ళకి అప్లోడ్ చేశాను. సో సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, కాకపోతే అక్కడ ఎంపీసీకి సంబంధించిన ర్యాంక్ కార్డు ఎంసెట్ ఉన్నప్పుడు, ఇక్కడ మనం బైపీసీది ఉంటుంది. సో ఒకసారి ఆ వీడియోస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లోనే చెక్ చేయండి. ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి అన్ని వీడియోస్ అయితే కూడా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీరు మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.